గుంటూరు జిల్లా వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ ఆఫీస్ కు నిప్పు పెట్టిన ఘటనపై ఆయన స్పందించారు. కోటంరెడ్డి శ్రీధర్, అతని తమ్ముడు నక్క ఆనంద్ బాబు, గోళ అరుణ్ కుమార్ తన కార్యాలయాన్ని తగులబెట్టారని ఆరోపణలు చేశారు. కోటంరెడ్డి చెన్నైలో అక్రమాస్తులు సంపాదించారని, నిలదీసే హక్కు లేదా అని ప్రశ్నించారు. ఒకసారి చూస్తానండి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, రెబల్ ఎమ్మెల్యే వైసీపీ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని వారి తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనుచరులు గుంటూరులో ఏఎల్సి ఆస్తులు దొంగగా పరిగణించబడ్డ నక్కానంద్ బాబు దగ్గర చిల్లర పనులు చేసుకుంటూ బతికే గోళ్ అరుణ్ కుమార్, రౌడీ షీటర్ సహపాటి రత్నం వాడి అనుచరులు, నక్కానంద్ బాబు అనుచరులు, వాళ్ళ సహాయంతో 2 రోజుల క్రితం నా ఆఫీస్ దగ్గరికి అటాక్ చేసేదానికి, ఆఫీస్ని అటాక్ చేసేదానికి వచ్చారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిని, కేంద్ర మంత్రి సంబంధించిన పార్టీలో, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఉన్న పార్టీలో పనిచేస్తున్న వ్యక్తిని రీసెంట్గానే కేంద్ర మంత్రి వర్యులు వచ్చి నా పార్టీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. 4 రోజుల క్రితం కోటంరెడ్డి గురించి నేను మాట్లాడడం జరిగింది. ఆ మాటకి ఇప్పుడు కూడా కట్టుబడే ఉండా. బోరుగడ్డ అనిల్ కుమార్ గొంతు నొక్కాలని చూస్తే 100 అడుగులు ముందే పడి తప్ప వెనక్కి పోయే ప్రసక్తి లేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నక్కానంద్ బాబు, నీ అనుచరు, నీ చెంచగాళ్ళకి చెప్తా ఉన్నా, దీనికి 100 రెట్లు మూల్యం చెల్లించుకోక తప్పదు. నేను నిన్న ఛాలెంజ్ కూడా ఇచ్చాను, 10:30 నుంచి సాయంత్రం 5:30 దాకా నేను ఆఫీస్ దగ్గర ఉంటానని. నేను ఆఫీస్ దగ్గర ఉన్నా, నేను లేని టైంలో, ఆఫీస్ క్లోజ్ అయిన టైంలో వచ్చారు. నేను సవాల్ ఇసిరినా మీరు సవాల్ ఇసిరారు. ఆ సవాల్ స్వీకరించడానికి నేను వచ్చినాను. నిన్న రాత్రి